కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు మద్దతు ధర కల్పిస్తామని ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని మహమ్మద్ నగర్ తో పాటు గిరిజన తాండాల్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ నినాదంతో ప్రచారం నిర్వహించారు. మనకైతే మోసం చేసింది, కానీ ఈ రోజు ఆ మోసాన్ని కప్పి పుచ్చుకోవడానికి మళ్లీ తాండాల్లో మీకు డబ్బులు ఇవ్వడానికి వస్తారు. గుళ్ళు కట్టిస్తామంటారు, గోపురాలు కట్టిస్తామంటారు, కమ్యూనిటీ హాల్ కట్టిస్తామంటారు, ఇంకేదేదో చేయడానికి వస్తున్నారు. కాబట్టి మీరు అవన్నీ తీసుకోండి, ఇచ్చినన్నీ తీసుకోండి, కానీ ఓటు మాత్రం పనిచేసేటువంటి మాకు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చేయి గుర్తుకే ఇవ్వాలని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. తప్ప ఎవరు కూడా మళ్ళా 100,000 రూపాయలు బ్యాంకులు అట్లే ఉన్నాయి. ఇప్పుడు మన మేడం గారు వస్తే 200,000 రూపాయలు ఒకటేసారి 200,000 రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుంది. మరి అదే విధంగా ఇప్పుడు మహిళలకు ఇప్పుడు వృద్ధాప్య పింఛన్లు వస్తున్నాయి, ఒక్కొక్కటి ఒక్కరికి 1,000 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు మనము 1,000 రూపాయల పింఛన్ 2,000 రూపాయలు పెంచడం జరిగింది.